Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Wow, జగన్కు ఇంతకన్నా క్రెడిట్ ఏం కావాలి? సాధారణంగా ప్రముఖులు ఉన్నతాధికారులు తమ పిల్లల్ని పెద్ద పేరున్న స్కూళ్లలో చేర్పిస్తూ ఉంటారు, లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కు పంపుతుంటారు. అలాంటి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల వైపు చూడరన్న ప్రచారము లేకపోలేదు. అయితే ప్రభుత్వ బడుల్లోనూ ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా చదువు అందుతుందని, అక్కడ మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయని నిరూపించేందుకు ఓ అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లోని ఓ ఐఏఎస్ అధికారి మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు ఏపీ ఐఏఎస్ ఆఫీసర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండి ప్రభాకర్ రెడ్డి. తన ఇద్దరు పిల్లలను విజయవాడ పట్టమటలోని జిల్లా పరిషత్ స్కూల్లో చేర్పించారు. 5వ తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో దీంతో ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మి తన ఇద్దరు పిల్లలను స్కూల్కి తీసుకెళ్లి అడ్మిషన్ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు చక్కగా ఉండడం, క్లాస్ రూమ్, ప్లేగ్రౌండ్స్ అన్నీ అభివృద్ధి చేయడంతో తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించినట్లు ఆమె తెలిపారు. గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి అప్పుడు కూడా తన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివించారు. గత ఏడాది తన కుమార్తె ఎన్ అలెక్స్ శృతిని పొదలకూరు రోడ్డులోని దర్గామిట జడ్పీ ఉన్నత పాఠశాలలో, కుమారుడు ఎన్ క్రిష్ ధరణ్ రెడ్డిని వేదాయపాళెం స్పిన్నింగ్ మిల్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న ఆర్ కుర్మనాథ్ గతంలో తన కుమారుని ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. పార్వతీపురం పట్టణంలోని కేపీఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడిని చేర్పించారు. స్వయంగా తానే అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చారు. గతంలో శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పనిచేసిన సందర్భంలోనూ తన కుమారుణ్ణి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు పేరుతో అభివృద్ధి చెందాయి. పాఠశాలల రూపురేఖలు మారిపోయి కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. దీనికి తోడు ఇంగ్లీష్ మీడియం కూడా అందిస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి. ఇలా అధికారులు కూడా తమ పిల్లలను సర్కారీ బడులకు పంపుతుండటంతో సాధారణ ప్రజలు మరింత స్ఫూర్తి పొందే అవకాశం ఉంది.